హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు సహస్రి క్రియేషన్స్. ఈరోజు ఈ వీడియోలో మంచి మాటలు ఏమిటో ఇప్పుడు వినేద్దాము. మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలని కష్టాలన్నీ పంచుకోవటానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒకచోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దముగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నాణ్యం చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా. కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది, కానీ గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవరికీ తెలియదు. అందుకే కావలసిన వాళ్ళ దగ్గర ఏడుస్తారు, అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు. వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు, కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు. పచ్చనోటు ముందు పలసనైపోతున్నాయి బంధాలు, ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం, ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు. నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు. మనతో అవసరం ఉన్నంత వరకు మన వాళ్ళలా నటిస్తారు, అవసరం తీరిపోయాక పరాయి వారిలా ప్రవర్తిస్తారు. ప్రేమతో కాదు, అవసరాలను బట్టి బంధాలు ముడిపడ్డాయన్నది పచ్చి నిజం. మీరు ఎప్పుడైనా గమనించారా, ఒక వ్యక్తి డబ్బు సంపాదనలో పడ్డాడు అంటే ఇక అతనికి ఈ లోకంలో దేనితోనూ సంబంధం ఉండదు. బంధాలు, అనుబంధాలు, మానవత్వం ఇవేమీ పట్టించుకోడు, చివరకు తన ఆరోగ్యం కూడా. నాది అనుకుంటే వదలను, పట్టుదలతో ప్రేమతో సాధిస్తా. వద్దనుకుంటే ఆలోచించను, చిరునవ్వుతో తిరస్కరిస్తా. అది వస్తువైనా, స్నేహమైనా, బంధమైనా, లక్ష్యమైనా, ఏదైనా సరే. ప్రతిదీ నీకు నచ్చినట్లే జరగాలి, నేను చెప్పిందే వినాలి అని అనుకోవడం మూర్ఖత్వం. ఎదుటివారి మనసును, మాటను అర్థం చేసుకుంటేనే ఎదుటివారి మనసులో నువ్వు స్థానాన్ని పొందగలవు. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తగ్గదు. జీవితంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏం సాధించావని అడిగితే గర్వంగా చెబుతాను, నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేసినా నన్ను నమ్ముకున్న వాళ్ళని నేనెప్పుడూ మోసం చేసింది లేదని. పాపాలు చేస్తూ హాయిగా బతికేస్తున్న వారిని చూసి నేననుకున్నాను, కర్మ ఏం చేస్తుందని. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ నేను గమనించాను కర్మ పొరపాటు పడదని, సమయం కోసం చూస్తుందని. ఒక తెలివైన వ్యక్తి స్త్రీకి 2 విషయాలు చెప్పడు, అతని నిజమైన భావాలు మరియు అతని సమతుల్యత. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.